హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన జ్యోతి వ్లాగ్స్. ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ ఏంటంటే చపాతీలు అండి. చపాతీలు మెత్తగా లేయర్స్లా రావాలంటే పిండిని ఏ విధంగా కలుపుకోవాలో నేను మీకు చెప్తాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా రెసిపీస్ మీరు ట్రై చేసి ఎలా వస్తున్నాయో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇప్పుడైతే మనం చపాతీలు ఏ విధంగా కలుపుకోవాలంటే ఒక బౌల్ తీసుకుని అందులో 3 కప్స్ చపాతీ పిండి, అది గోధుమ పిండి తీసుకుని అందులో గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసుకోవాలండి. ముందుగా సాల్ట్ 1.5 టు 1.5 స్పూన్ సాల్ట్ అండ్ 1/2 స్పూన్ షుగర్ యాడ్ చేసి ఆ తర్వాత వామ్ వాటర్, మనం 3 కప్స్ గోధుమ పిండికి 1.5 కప్ వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి. మీకు కనుక వాటర్ తక్కువైతే కొంచెం కొంచెం వాటర్ పోసుకోవాలి, ఒకసారిగా ఎక్కువ పోసుకోవద్దు. కొంచెం వాటర్ పోసుకుని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మీకు ఇంకా కలపడానికి వీలుగా లేకపోతే మనం ఒకసారి చేతిని వాటర్లో తడుపుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే చపాతీలు అంత సాఫ్ట్గా వస్తాయి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ప్లేట్ కవర్ చేసి 3 టు 4 అవర్స్ అలా వదిలేయండి. పిండి బాగా సోక్ అవుతుంది. ముందుగా మనం ఒక బౌల్ మరీ పల్చగా చేయకూడదు, అలాగే మరీ థిక్గా కూడా చేయకూడదు. అలా చేస్తే గట్టి పడిపోతుంది చపాతీ చేసిన తర్వాత. మనం సమానంగా చేసుకోవాలండి. ఆ తర్వాత మన చపాతీలా ఒత్తుకున్న తర్వాత మనం కరిగించిన నెయ్యి తీసుకుని 1/2 టేబుల్ స్పూన్ చపాతీ మీద ఆ నెయ్యి వేసి దాన్ని చేత్తో చపాతీ అంతా స్ప్రెడ్ చేసి దాన్ని 4 ఫోల్డ్ చేసి చపాతీ పౌడర్, గోధుమ పిండి పౌడర్ని తీసుకుని అటు ఇటు చల్లుకుంటూ మనం ఒత్తుకోవాలి చపాతీని. నూనె కన్నా కూడా నెయ్యి అయితేనే బాగుంటుందండి, అలాగే పిల్లలకి హెల్తీగా కూడా ఉంటుంది. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న చపాతీని ఒకసారి అటు ఇటు ఫ్రై చేసి ఆ తర్వాత లైట్గా ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ముందే ఆయిల్ వేయకూడదు, ఒకసారి చపాతీ అటు ఇటు కాల్చిన తర్వాత అప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చూడండి చపాతీ ఏ విధంగా అయితే పొంగుతుందో. మనం పిండిని కరెక్ట్గా కలుపుకుంటే చపాతీ చాలా స్మూత్గా ఉంటుందండి. నెక్స్ట్ డే అయినా కూడా చపాతీలు మనకి గట్టి పడవు, అసలు చాలా స్మూత్గా ఉంటాయి. నేను చూపించిన విధంగా మీరు పిండిని ప్రిపేర్ చేసుకుని చపాతీని చేస్తే చపాతీలు చాలా సాఫ్ట్గా లేయర్స్లా ఉంటాయండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.